మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం అంకుశం గ్రామం నుండి ఐరన్ బి రోడ్డు వద్ద 1,20,00,000 రూపాయల డిఎంఎఫ్టి నిధులతో నూతనంగా నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాలక సుమన్ ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంకుశం గ్రామాన్ని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని విమర్శించారు. తెరా సహాయంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వారు పేర్కొన్నారు. తదనంతరం బెల్లంపల్లి పట్టణంలో ప్రభుత్వ ఉద్యోగులకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ యువకులకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణా తరగతుల కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాలక సుమన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం రాష్ట్రంలో ఒకేసారి 80,000 పైచిలుకు ఉద్యోగాల ప్రకటన చేయడం జరిగిందన్నారు. దానికి అనుగుణంగా నిరుద్యోగ యువకులకు శిక్షణా తరగతులు కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని, శిక్షణా తరగతులను ప్రతి ఒక్క నిరుద్యోగ యువత ఉపయోగించుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుతున్నారు. బెల్లంపల్లి లాంటి రాష్ట్ర రాజధానికి 320 నుంచి 330 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్రాంతం నుంచి మీరు హైదరాబాద్ పోయి అశోక్ నగర్ ఎక్స్రోడ్లో దిల్సుఖ్ నగర్లో ఎక్కడో మీరు ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి పడేటటువంటి ఇబ్బందులతో పోలిస్తే ఇక్కడ అసలు ఏ ఇబ్బందులు లేదు. అకామిడేషన్ ప్రాబ్లం ఉండదు, ఫ్యాకల్టీ మంచి ఫ్యాకల్టీ, భోజనానికి ఇబ్బంది ఉండదు, బ్యాక్ డయాస్ ఉన్నాయి రూమ్ నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి కోచింగ్ సెంటర్కి అక్కడికి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా మన ప్రాంతంలో మోరోవర్ సైకలాజికల్గా మనం పుట్టిన ఊరు మనం తిరుగుతున్నటువంటి ఏరియా సైకలాజికల్గా మనం వెంటనే చాలా ఫ్రీ ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ లేదు బెదురు అదురు గ్రామీణ ప్రాంతం నుంచి అక్కడికి పోయి ఆ మనుషులను చూసి వాడు ఫ్యాకల్టీ ఇంగ్లీష్ లేదు.